హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ సంబంధించినటువంటి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. మనం అప్లికేషన్ చేసాము, సో దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేది రావడం జరిగింది. సో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అప్పుడే మనం అడ్మిట్ కార్డ్స్ ఏ రోజు వస్తాయో కూడా డిస్కస్ చేసాము. సో అడ్మిట్ కార్డ్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చెప్తాం అన్నమాట. సో మీరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా నేవీ, ఆర్మీ, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన యొక్క ఛానల్ నుంచి ఉంటుంది. సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ కావచ్చు, మెడికల్ టెస్ట్ కావచ్చు, ఎగ్జామినేషన్ కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, ప్రతిదీ కూడా మనం అప్డేట్ వర్షన్లో మన యొక్క ఛానల్ ఇస్తామన్నమాట. సో మన ఛానల్ ఫాలో అవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఫోన్లో కానీ అదేవిధంగా పీసీలో కానీ ఓకే ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఒక లింక్ ఆల్రెడీ నేను తీసుకున్నాను. ఆ లింక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ ఫైల్ ఉంది సారా, సో అక్కడి నుంచి తీసుకున్నమాట. డైరెక్ట్ అక్కడ లింక్ ఇచ్చారు మనకి. అప్పుడు ఏమని ఇచ్చారంటే మనకి ఆ లింక్ ద్వారా మనం అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి పక్కన ఇచ్చారు మనకి. ఓకే, అదే లింక్ ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, మీకు ఈ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు చూడండి. మనకి ఒక లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది అన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏమని చేస్తున్నారంటే మనం రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుంది సారా, సో ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, అదేవిధంగా కింద ఏమంటుందో అంటే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఓకే, ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది సారా, సో అది ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఇక్కడ చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 03/ ఇచ్చేసి తర్వాతకి 08/ ఇచ్చేసి 1997 ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ చూడండి ఒక క్యాప్చర్ అని చూసారా, సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ క్యాప్చర్ అని చూసారా, సో ఇక్కడ పైన ఇచ్చారు చూడండి, ఇక్కడ ఆల్రెడీ పైన ఇచ్చారు వాడికి. సో 9133 అని చూసారా, సో 9133 99. ఓకే, ఇచ్చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టేస్తే మనకి అది ఉంటేనేమో, ఏదైతే నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు వచ్చేస్తుంది. నేను రిజిస్ట్రేషన్ ఈ మెయిల్ ఐడితో చేయకపోతే నాకు చూపించదన్నమాట. ఓకే, ఈ మెయిల్ ఐడితోటి నేను రిజిస్ట్రేషన్ చేయలేదు. సో బట్ కాబట్టి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్ ఐడి తీసుకొని మీకు చెప్పాను. ఓకే, మీరు కనుక మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా వచ్చేస్తుందన్నమాట. ఓకే, ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, క్వాలిఫై అయినట్టు మనకు వచ్చేస్తుంది. సారీ, అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకు వచ్చేస్తాయన్నమాట. ఓకే, ఈ మెయిల్ ఐడితో అసలు నేను అప్లికేషన్ చేయలేదు, సో బట్ నాకు రిజల్ట్ నాట్ ఫౌండ్ అనేసి అట్లా చూపిస్తామన్నమాట. ఓకే, మీరు కనుక చేశారనుకోండి మీకు ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ అనేది వచ్చేస్తామన్నమాట. మన పర్సంటేజ్ బట్టేసి సో అడ్మిట్ కార్డ్ అనేది ఇస్తున్నారు. ఎంత పర్సంటేజ్ అనేది మనకి వాళ్ళు మెన్షన్ చేయలేదు, మినిమం నోటిఫికేషన్ అయితే నమ్మో క్వాలిఫైలో తీసేసుకున్నారు. ఓకే, నాకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, మీరు కనుక చేశారనుకోండి మీకు వేరే విధంగా వచ్చేస్తామన్నమాట. ఓకే, సో బట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు సార్, ఒక ఏదైతే కోస్ట్ గార్డ్ వెబ్సైట్ ఉంది చూసారా, సో అది సర్వర్ బిజీ ఉందన్నమాట. ఒక ఎర్రర్ చూపిస్తున్నది, వాళ్ళ ప్రాబ్లం ఇది. సో మీరు ఖచ్చితంగా మీరు ట్రై చేస్తున్నప్పుడు ఏదైతే మనకి సెప్టెంబర్ 1 నుంచి మీకు ఒకసారి పీడిఎఫ్ చూపిస్తాను చూడండి. సో వాళ్ళు ఏమన్నారు చూస్తారు, ఇక్కడ నేను ఈ లింక్ తీసుకున్నానని చెప్పాను చూసారా. సో ఆ లింక్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుంచి కాపీ చేసి అక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ సెప్టెంబర్ 1 నుండి 8 సెప్టెంబర్, ఓకే, ఇక్కడ వరకు మనం అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి మనకి ఇచ్చేసారన్నమాట. సో ఈ విధంగా మనకు విధంగా మనము ట్రై చేసుకోవచ్చు. సో ఈ యొక్క టైంలో ఇచ్చేసారు కాబట్టి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్స్ అనేది వచ్చేస్తాయన్నమాట. ఓకే, ఒకవేళ ఫస్ట్ టైం చూస్తే రాని వారు ఎవరైతే ఉన్నారో సెకండ్, ఓకే, ఈ యొక్క డేట్ మధ్యలో కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. ఓకే, ఎక్కడ కూడా ఈసారి అడ్మిట్ కార్డ్స్ రాలేదని డిసప్పాయింట్ కాకూడదు, ఎందుకంటే మనము మ్యాక్సిమం ట్రై చేస్తాము. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్స్ వచ్చి ఎగ్జామ్లో ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. సో మీకు ఎప్పుడు కూడా మన యొక్క ఛానల్ నుంచి సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.